జనాల మీద చేయడం చాలా దారుణం. రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన బుద్ధి మీరు ఓటుని ఆయుధంతో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వేరే పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఏడాది జెండా వచ్చి మీకు దౌర్జన్యం చేయడం. ఒక కార్పొరేటర్ అయ్యండి, కార్పొరేటర్ కార్పొరేటర్ కొడుకు కార్పొరేటర్ బాబు వచ్చి దౌర్జన్యం ఎంత దారుణం మీరు ఆలోచించండి. ఏ ముగ్గురు ఇళ్ల చుట్టూ తిరిగి ఇళ్ళు కట్టుకోండి ఎంత వసూలు చేస్తున్నారో మీ అందరూ తెలుసు. తగిన బుద్ధి మీద చెప్పాల్సిన ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, మీరు ఈ ఓటు అనేది సైకిల్ గుర్తు వేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఇదంతా కూడా మీరు గమనించండి. ఇంతకు ముందు నేను సమస్యతో యుద్ధం ఓటుతో చేస్తామన్న ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాను. నేను ఇవాళ ఆ నినాదాన్ని ఇక్కడ కల్పంగా మార్పు చేస్తూ రౌడీ జంపా యుద్ధం ఓటుతో చేస్తామని వాల్మీకి వాసులంతా కూడా ఇప్పుడు ఒక దీక్ష తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నియోజకవర్గంలో డిపాజిట్ లాంటి పరిస్థితి నెలకొంది. కనీసం రౌడీ జంతతో చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకు ఉన్నది 9 రోజులు మాత్రమే. కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంటౌన్ స్టార్ట్ అయింది, ఇక్కడ 9 రోజులు మాత్రమే ఉన్నది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరుగడ ఉండదు. నేను గంట పదంగా చెప్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు 2 నెలల క్రితం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మాకు 100 సీట్లు వస్తాయని. మరి అటువంటి పెద్ద మనిషి వాళ్ళు చెప్తున్నారు. ఆయనే స్వయంగా చెప్తున్నారు, ఓటం పాలైతే ఫామ్ హౌస్ లో పడుకుంటానని. దాంట్లోనే తెలుసుకుంటుంది కదా పరిస్థితి ఏం చేయాలని. ఇటువంటి ఎన్ని రౌడీ చేద్దామని ప్రయత్నించినా, ఇటువంటి గుండాయిజం చేద్దామని ప్రయత్నించినా కూడా మేము శాంతి కాముకులు. ఇవాళ ఏదైతే ఓటు ఉందో ఓటు హక్కుతోనే ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దుతాం. మీ కాల్ని అభివృద్ధి చేయాలని ఒక చిత్తశుద్ధితో ఇక్కడికి వచ్చాను. మీ రోడ్డు పరిస్థితి చూస్తే వాళ్ళు 3 ఫీట్లు ఇవాళ దానికి రోడ్డు థిక్నెస్ చూపించి 1 ఫీట్ మాత్రమే ఇవాళ డబ్ల్యూపీ వేస్తున్నారు. కావాలంటే ఇవాళ మీరంతా కూడా కంప్లైంట్స్ ఇవ్వండి, వచ్చేసేసి అందరినీ క్రిమినల్ కేసులు పెట్టిద్దాం. ఇవాళ 9 రోజుల తర్వాత ఏదైతే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం డామేజ్ కాబోతుందో, ఏదైతే ఇక్కడ అక్రమాలు జరిగినాయో అన్నిటి మీద విచారణ జరిపిద్దాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తారు. మీ ఆర్టీసీ బస్సు ప్రాబ్లం కూడా మాకు అధికారం ఇవ్వండి, నెల రోజుల్లోపు మీకు మళ్ళీ బస్సు సౌకర్యం పునరుద్ధరిస్తాం. జై తెలుగుదేశం. మిగతా సమస్యల మీద కూడా ఈ ఏరియాలో ఉన్న ఈ కాలనీస్ అన్నింటి కూడా సమన్వయపరుచుకుని అసోసియేషన్ ని ఒక్కొక్క మెంబర్ ని తీసుకుని మనం కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా మన సమస్యలన్నీ కూడా పరిష్కరించే కార్యక్రమం చేద్దాం. ఆ ఉద్దేశంతోనే ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది. నా ఉద్దేశాలు చెప్పి, ఈ అభివృద్ధి మీద నా ప్రణాళిక చెప్పి మీ అందరినీ ఓట్లు అర్థించడానికి వస్తే ఇక్కడ జరిగిన కార్యక్రమం మీరు చూశారు, ఇదంతా గమనించారు. ఇటువంటి అరాచకాలు ఇక్కడ జరగకుండా మీరు ఓటుతో మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోండి. ఓటు హక్కుతోనే మనం ప్రజాస్వామ్యం ముందుకెళ్దాం. మీ అందరి తరఫున నేను ఉంటాను, మీ ముందు నేను ఉంటాను, మీ మధ్యలో నేను ఉంటాను. మనం అందరం కలిసి వాళ్ళ అభివృద్ధి సాధించుకుందాం. జై జగదీశ్.